ఈ అబద్ధాల బ్యాచ్ చెప్పే వారిని రివర్స్ మీరు అడగండి, మీరు అడగండి. వారి 5 సంవత్సరాల పాలనలో, వారి 5 ఏళ్ల పాలనలో, వారి గత పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని, ఇవ్వలేని ఆ చంద్రబాబుకు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇచ్చిన 30 లక్షల ఇంటి స్థలాలు, అందులో కడుతా ఉన్న ఇళ్ల ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత కానీ, స్టిక్కర్ ఇంటి మీద అతికిచ్చే అర్హత కానీ బాబు మీకు ఉందా అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి అని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా. బాబును అడగండి, అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్ వేస్తానంటున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల తల్లులకు, అక్షర 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది. అమ్మ ఒడి అందుకున్న ఆ 45 లక్షల ఇళ్లల్లోని ఆ అక్క చెల్లెమ్మలు, మీరు చంద్రబాబును అడగండి, మీరు బాబును అడగండి, మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత కానీ, స్టిక్కర్ అతికించే అర్హత కానీ మీకు ఉందా బాబు అని చెప్పి బాబును గట్టిగా నిలదీస్తూ అడగండి అని ఆ అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. రైతు భరోసాగా అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు వరుసగా 4 ఏళ్లగా ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి, నా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి అందించాం. అడగండి, ఆ రైతన్నలందరూ కూడా అడుగుతా ఉన్నా, ఆ రైతన్నలను కోరుతా ఉన్నా. గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా, గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ చంద్రబాబును అడగండి. రైతు భరోసా అందుకుంటా ఉన్న 53 లక్షల రైతన్నల కుటుంబాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, అడగండి. అయ్యా చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పి మోసం చేశావు, చివరికి 0 వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టావు, మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావు, ఇటువంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత కానీ, స్టిక్కర్ అతికించే అర్హత కానీ నీకు ఉందే బాబు అని చెప్పి ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని కూడా అడుగుతా ఉన్నాను, గట్టిగా నిలదీస్తూ అడగండి అని. నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, కోటికి పైగా ఉన్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, ఈ మోసాల బాబును అడగండి. ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోండి, మొదటి సంతకంతో డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి పచ్చి మోసం చేశాడు. పొదుపు సంఘాల రుణాల మాఫీ కథ దేవుడెరుగు, అంతవరకు ఇస్తా ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి అది రద్దు చేశాడు. ఇటువంటి చేసిన ఈ బాబు ఆ అక్క చెల్లెమ్మలందరూ అడగండి, అయ్యా బాబు ఇంత మోసం చేసిన నీవు మా ఇంటి దగ్గరికి వచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత కానీ, మా ఇంటి మీద స్టిక్కర్ అతికించే అర్హత కానీ